Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెన్నై బెంగళూరు కానీ బెంగళూరు హైదరాబాద్ కారిడార్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ దగ్గర దాదాపు 45,000 ఎకరాలు పారిశ్రామిక భూములు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలనే పారిశ్రామిక ఇండస్ట్రియల్ హబ్స్గా అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే అచ్యుతాపురం లాంటి పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ దాదాపు 5,500 ఎకరాలు పైచిలికి ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ వాటికి ఆనుకొని ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ కూడా నక్కపల్లిలో ఉన్నటువంటి మరో 2,500 ఎకరాల్లో మరో పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ని అభివృద్ధి చేయాలి. అలాగే పీసీపీఐఆర్ రీజన్ దేశంలోనే అతిపెద్ద పీసీపీఐఆర్ రీజన్ కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 640 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పీసీపీఐఆర్ రీజన్ భారతదేశంలో అతిపెద్ద పీసీపీఆర్ రీజన్గా ఈరోజు విశాఖపట్నం కాకినాడ మధ్య ఉన్నటువంటి రీజన్గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదన్నా క్యాబినెట్లో కానీ లేదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ప్రభుత్వాన్నో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్నో దానికి అంటగట్టి దాన్ని ఏదో జరిగిపోతుందిగా అన్నట్టుగా చిత్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకుడు అని చెప్పుకుంటాడు ఆయన. ఆయన పేరు మనోహర్ గారు కట్టప్ప, అదే మా పవన్ కళ్యాణ్ గారు కట్టప్ప ఆయనే కదా, కట్టప్ప మనోహర్. ఆయన మేధావతనాన్ని అంతటినీ కూడా వాడి నిన్న ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఏదో ఒక సంస్థకి ఊరకనే భూములు ఇచ్చేస్తున్నారు, ఊరకనే వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఎలాగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించావు, మరి మళ్ళీ ప్రజల్ని ఎందుకు? నీకు కావాల్సింది అది. నీ కట్టప్ప వేషాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వేస్తే పాప అమాయకుడు ఆయన పడతాడు, కానీ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద బురద జల్లేస్తే, చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చదివేస్తే, చంద్రబాబు నాయుడు కోసం కష్టపడి పనిచేసేస్తే, మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే నీ అమాయకత్వం. మన ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏది పడితే అది మాట్లాడాడు, నీకు సబ్జెక్ట్ లేదు, ఉన్నది మనకి వెన్నుపోటు తప్పితే మనకి మన వారసత్వం అంతకుమించి ఇంకేం లేదు మనకి. ఆ వెన్నుపోటు, పెద్ద వెన్నుపోటు, చిన్న వెన్నుపోటు రెండు కలిసి పెద్ద కట్టప్ప చిన్న కట్టప్ప. ఆయనేమో ఎన్టీ రామన్ పొడిచాడు, వీళ్ళ నాన్నేమో నాదెండ్ల మనోహరేమో సారీ వాళ్ళ నాన్నేమో ఆయన ఎన్టీ రామారావుని ఒకసారి పొడిచాడు, వాళ్ళ కొడుకేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొడుస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి వచ్చి రేపు ప్రజల్ని వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇవన్నీ సాధ్యం కాదు.